హరీష్ అకాడమీ 12వ వార్షికోత్సవం సందర్భంగా అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. నూతనంగా సిలబస్ లో చేర్చిన ఇండియన్ సొసైటీ సైన్స్ అండ్ టెక్నాలజీతో కూడిన ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఫుల్ కోర్స్ 599 రూపాయలు మాత్రమే. గ్రామ సచివాలయం వార్డ్ సచివాలయం కేటగిరీ 1 జేఎల్ ఫుల్ కోర్స్ 599 రూపాయలు మాత్రమే. ఈ అన్ని కోర్సుల వ్యాలిడిటీ 6 నెలలు. ఈ ఆఫర్ సెప్టెంబర్ 8 నుండి సెప్టెంబర్ 16 వరకు మాత్రమే. లెజెండరీ ఫ్యాకల్టీ చే రూపొందించబడిన అప్డేటెడ్ ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. జాబ్ సాధించ హరీష్ ది బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్ 8341116915. హరీష్ ది బెస్ట్ అకాడమీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న అంశాలపైన అభ్యర్థులు ప్రత్యేక శ్రద్ధ చూపండి. అలాంటి అంశాలలో ఒక అంశము విన్యాసాలు, ఎక్సర్సైజెస్ ఇన్ న్యూస్. వార్తలు నిలిచిన విన్యాసాలను తప్పనిసరిగా ఎగ్జామినేషన్ ముందు ఒకసారి చూసి వెళ్ళండి. అలాంటి విన్యాసాల గురించి మనం చదివేటప్పుడు ముందుగా ఏం చూడాలంటే, వార్తలు నిలిచిన విన్యాసం పేరు ఫస్ట్ పాయింట్, సెకండ్, ఆ విన్యాసం త్రివిధ దళాల్లో ఎవరికి సంబంధించింది. త్రివిధ దళాలు ఎవరికి సంబంధించిందంటే ఆర్మీకి సంబంధించిందా, ఎయిర్ ఫోర్స్కి సంబంధించిందా, నావీకి సంబంధించిందా. థర్డ్ పాయింట్ వచ్చేసి ఆ విన్యాసం జరిగిన ప్రదేశం. సో ఈ మూడు పాయింట్లు ముఖ్యంగా భారతదేశానికి సంబంధించి, భారతదేశంలో జరిగే విన్యాసాలకు సంబంధించి. మరి భారతదేశానికి సంబంధించిన త్రివిధ దళాల్లో ఎవరో ఒకరు, అంటే త్రివిధ దళాల్లో ఆర్మీ కానీ, నావీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ, వివిధ దేశాలతో కలిసి సంయుక్తంగా నిర్వహించే విన్యాసాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వండి. సో ఈరోజు ఇది ఒక స్వదేశీ విన్యాసం అని చెప్పవచ్చు. మన దేశానికి సంబంధించి రక్షణపరమైన అంశాలను దృష్టిలో ఉంచుకొని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వారు, భారత వైమానిక దళం వారు నిర్వహించిన ఒక విన్యాసం వార్తల్లోకి వచ్చింది. ఆ విన్యాసం పేరే ఎక్సర్సైజ్ త్రిశూల్. ఎక్సర్సైజ్ త్రిశూల్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది. త్రివిధ దళాలు ఎవరికి సంబంధించింది అంటే వైమానిక దళం, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించి. మరి దీన్ని ఎవరు నిర్వహించడం జరిగిందంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్లోని ఒక వింగ్, వారెవరు, వెస్టర్న్ ఎయిర్ కమాండ్ వారు నిర్వహించడం జరిగింది. మరి ఈ విన్యాసం జరిగిన ప్రదేశం ఏంటో చూడండి. లే అంటే లడఖ్, కేంద్రపాలిత ప్రాంతమైన లే, ఆ ప్రాంతాన్ని మొదలుకొని నల్ ఇన్ రాజస్థాన్ వరకు ఈ విన్యాసాన్ని నిర్వహించడం జరిగింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్లోని. ఏ బలగం వారు? సో వెస్టర్న్ ఎయిర్ కమాండ్ వారు. సో ఇది స్వదేశీ విన్యాసం కాబట్టి ఈ మూడు పాయింట్లు సరిపోతాయి. ఓకేనా? సో వార్తలు నిలిచిన విన్యాసాలు కానివ్వండి, రక్షణ రంగానికి సంబంధించిన సమాచారం కానివ్వండి, వీటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి, సో ఇటీవల వార్తలు నిలిచిన హర్ ఘర్ జల్. హర్ ఘర్ జల్, ప్రతి ఇంటికి నీరు అనే అంశము. మనకు ఈరోజు ఈ ప్రోగ్రామ్ సంబంధించి జల్ జీవన్ మిషన్లో భాగంగా భారతదేశంలో 13 కోట్ల రూరల్ హౌస్ హోల్డ్స్కి ట్యాప్ వాటర్ అనేది అందించడం జరుగుతుంది. సో మనకి రైట్ టు లైఫ్, జీవించే హక్కు, సో ఆర్టికల్ 21, అందులో జీవించడానికి సంబంధించి అన్ని పరిస్థితులను కూడా మన రాజ్యం కల్పించాలి. అందులో భాగంగా చాలామంది మారుమూల ప్రాంతాల్లో కానివ్వండి, గ్రామీణ ప్రాంతాల్లో కానివ్వండి, తాగునీరు కూడా అందుబాటులో లేని పరిస్థితులు ఉన్నారు. అలాంటి పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము హర్ ఘర్ జల్, జల్ జీవన్ మిషన్ని ప్రారంభించడం జరిగింది. ఆ ప్రోగ్రాంలో భాగంగా ప్రతి ఇంటికి కూడా వాటర్ ట్యాప్ ఇప్పించేసేసి దాని ద్వారా నీటిని అందించడం జరుగుతుంది. 100% ట్యాప్డ్ వాటర్ అనేది అందించడమే ఈ ప్రోగ్రాం యొక్క లక్ష్యం. అందులో భాగంగా 13 కోట్ల ఇండ్లు అని చెప్పొచ్చు, 13 కోట్ల హౌస్ హోల్డ్స్ అంటే ఇండ్లు, అన్ని ఇండ్లకు ట్యాప్ వాటర్ అనేది అందించడం జరిగింది. గత 4 సంవత్సరాల్లోనే, కేవలం 4 ఏళ్లలోనే 13 కోట్ల హౌస్ హోల్డ్స్, గుర్తుంచుకోండి. సో అద్భుతమైన పర్ఫార్మెన్స్ అనేది ఉండడం జరుగుతుంది ఈ ప్రోగ్రామ్ సంబంధించి అని చెప్పేసి. ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో అంటే మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి. ఏదైనా ఒక ప్రోగ్రామ్ వార్తల్లోకి వచ్చిందంటే దానికి సంబంధించి కన్సర్న్ మినిస్ట్రీ పైన ఫోకస్ చేయాలి. మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి ఆధ్వర్యంలో అమలవుతున్న ప్రోగ్రామ్ ఇది. అండ్ నెక్స్ట్,
ఆగస్టు 15, 2019 రోజున ఈ ప్రోగ్రామ్ ఏదైతుందో ప్రారంభించడం జరిగింది. అండ్ 145 డిస్ట్రిక్ట్స్, 145 జిల్లాల్లో దాదాపు 186,818 విలేజెస్లో ఇప్పటి వరకు 100% ట్యాప్ వాటర్ కనెక్షన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇదొకటి గుర్తుంచుకోండి, ఒక మైల్ స్టోన్గా చెప్పవచ్చు. ఎందుకంటే ప్రభుత్వం ఏదైనా పథకాన్ని సాధించినప్పుడు దాని లక్ష్యాలు లేదా దాని యొక్క ఉద్దేశం ఎంతవరకు సఫలీకృతమైందో కూడా మనం నేర్చుకోవాలి. అండ్ నెక్స్ట్ A365S అనేది ఒక డ్రోన్, అన్మాన్డ్ ఎయిర్ వెహికల్, మానవరహిత విమానం. ఇటీవల డ్రోన్స్కి సంబంధించిన సమాచారం తరచు వార్తల్లోకి వస్తుంది. ద డిపెండెన్సీ ఆన్ డ్రోన్స్ ఈజ్ ఇంక్రీజింగ్ నవేడేస్, మానవుడు డ్రోన్లపైన ఆధారపడడం అనేది పెరుగుతూ వస్తుంది. అలాంటి డ్రోన్లకు సంబంధించి మొట్టమొదటి అనే అంశంతో A365S అనే ఒక డ్రోన్ వార్తల్లోకి వచ్చింది. ఈ టాపిక్కి సంబంధించి ఆ డ్రోన్ పేరు గుర్తుంచుకోండి. ఆ డ్రోన్ యొక్క ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా వ్యవసాయ రంగంలో రైతుల కోసం ఉద్దేశించిన ఒక డ్రోన్. రైతులకు సంబంధించి పెస్టిసైడ్స్ చల్లడం కానివ్వండి, సీడ్స్ వేయడం కానివ్వండి, ఇటువంటి పర్పస్ కోసం ఉద్దేశించబడిన డ్రోన్. నెక్స్ట్ ఆ డ్రోన్ని తయారు చేసిన సంస్థ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఒక డ్రోన్ల తయారీ సంస్థ మారుట్ డ్రోన్స్ అనే సంస్థ తయారు చేసిన AG365 అనే ఒక డ్రోన్, అన్మాన్డ్ ఎయిర్ వెహికల్, దేశంలోనే మొట్టమొదటి డ్రోన్గా వార్తలోకి వచ్చింది. ఒక సూపర్లేటివ్ టాపిక్ వార్తలోకి వచ్చింది. దీనికి సంబంధించి అంటే DGCA, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, భారతదేశంలో ఎయిర్డ్ వెహికల్స్ కానివ్వండి, అన్మాన్డ్ ఎయిర్ వెహికల్స్ కానివ్వండి, వీటికి సంబంధించి అనుమతులు డీజీసీఏ నుండి లేకుండా ఏ ఒక్కటి కూడా ఎగరకూడదు, ముఖ్యంగా విమానయాన రంగానికి సంబంధించిన సంస్థ. సో డీజీసీఏ నుండి సర్టిఫైడ్ డ్రోన్గా వార్తలు నిలిచిన దేశంలోనే మొట్టమొదటి డ్రోన్ ఏదంటే AG365S. ఎవరు తయారు చేశారు, వీరి యొక్క ప్రధాన కేంద్రం ఇక్కడ గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ తరచూ వార్తలు నిలుస్తున్న అంశాల్లో ఒక అంశము ఐఐటీస్. సో ఈరోజు ఐఐటి ఖరగ్పూర్ వార్తల్లోకి వచ్చింది. దేనికి సంబంధించి అంటే ముఖ్యంగా ఇంజెక్షన్స్ ఏవైతే ఉంటాయో మైక్రో ట్యూబ్స్ లేదా మైక్రో పైపింగ్ ద్వారా రెగ్యులర్ ఇంటర్వెల్స్లో మానవుడికి, ఎవరైతే ముఖ్యంగా ఇన్సులిన్ ఇంజెక్షన్ ఉంటుంది, ఇన్సులిన్ ఇంజెక్షన్ ఎవరు తీసుకుంటారు, షుగర్ పేషెంట్ తీసుకుంటారు, మధుమేహ వ్యాధిగ్రస్తులు తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే బాడీలో గ్లూకోజ్ కాంటెంట్ ఏదైతే ఉందో పెరగకూడదు, షుగర్ లెవెల్స్ పెరగకూడదు, దాన్ని కంట్రోల్ చేయడానికి ఇన్సులిన్ అనేది ఉద్దేశించడం జరిగింది. అలా ఇన్సులిన్ ఇంజెక్షన్స్ తీసుకోవడం, తరచు తీసుకోవడం వల్ల ఇబ్బందికరంగా ఉంటుంది. అలాంటి ఇంజెక్షన్ ఏదైతే ఉందో ఇన్సులిన్ సాయంతో కాకుండా మైక్రో పైప్స్ ద్వారా రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ఇచ్చే ఒక పరిజ్ఞానం తీసుకొచ్చారు ఐఐటి ఖరగ్పూర్. సో చూడండి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖరగ్పూర్ రీసెర్చర్స్ హ్యావ్ ఇన్వెంటెడ్, సృష్టించారు ఏ నావెల్ వే. నావెల్ అంటే కొత్త విధానము. ఎలా అడ్మినిస్టర్ ఇంజెక్షన్స్, ఇంజెక్షన్స్ని అడ్మినిస్టర్ చేయొచ్చు, అంటే డ్రగ్ని శరీరంలోకి అడ్మినిస్టర్ చేయడానికి సంబంధించి. దాన్ని ఏ విధంగా ఉంటుందంటే దే క్రియేటెడ్ ఏ మైక్రో పంప్, ఒక పంప్ని క్రియేట్ చేశారు దట్ కెన్ పుష్ మెడిసిన్ ఇన్ టు బాడీ. ఆ మైక్రో పంప్ ద్వారా మెడిసిన్ మన శరీరంలోకి పంపించడం జరుగుతూ ఉంటుంది త్రూ స్మార్ట్ ఫోన్ యాప్, మొబైల్ ఫోన్ యాప్ ద్వారా పంపించడం జరుగుతుంది. అంతా వీళ్ళు సృష్టించారు. దట్ దే డెవలప్డ్ ఎట్ ప్రీ సెట్ టైమ్స్ అండ్ డోసేజెస్, ఎంత మొత్తంలో శరీరంలోకి పంపించాలి, ఏ ఏ సమయాల్లో పంపించాలి, ఎంత రెగ్యులర్ ఇంటర్వెల్స్లో పంపించాలి, ఇదంతా కూడా స్మార్ట్ యాప్ ద్వారా పనిచేసే మైక్రో పైప్స్ ద్వారా ఇన్సులిన్ లాంటివి ఏవైతే ఉంటాయి, ఇంజెక్షన్స్ ఏవైతే ఉంటాయి, వాటిని శరీరంలోకి పంపించే ఒక అధునాతనమైన పరిజ్ఞానంతో ఐఐటి ఖరగ్పూర్ శాస్త్రవేత్తలు వార్తల్లోకి వచ్చారు. ఇటీవల ముగిసిన చాలా పోటీ పరీక్షల్లో ఐఐటీస్ పైన క్వశ్చన్స్ అడుగుతున్నారు, కాబట్టి ఐఐటీస్ పైన ప్రత్యక్ష శ్రద్ధ చూపండి. మీకు రీసెంట్గా ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో కూడా ఐఐటీస్కి సంబంధించిన సమాచారాన్ని తీసుకురావడం జరిగింది. సో ఇందులో మీకు రెగ్యులర్గా యూట్యూబ్ కమ్యూనిటీలో పోస్టులు కానివ్వండి, వీడియోస్ రూపంలో కానివ్వండి, లైవ్ రూపంలో కానివ్వండి, షార్ట్స్ రూపంలో కానివ్వండి సమాచారాన్ని అందిస్తూనే ఉన్నాను. సో ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఎవరైనా ఉంటే ఈరోజే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు యూస్ఫుల్ కంటెంట్, పోటీ పరీక్షలకు సంబంధించిన సమాచారం ఏదైతే ఉంటుందో అందిస్తూనే ఉన్నాను. సో ఒకసారి చూడండి, అందులో ఐఐటీకి సంబంధించిన సమాచారాన్ని ఇచ్చాను, వాటిని ఖచ్చితంగా చూడండి. అండ్ నెక్స్ట్ ప్రపంచంలోనే మొట్టమొదటి అనే ఒక అంశం వార్తల్లోకి వచ్చింది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారి ఏమంటారు, ఒక పోర్టబుల్ హాస్పిటల్, ఎమర్జెన్సీ హాస్పిటల్ వార్తల్లోకి వచ్చింది. పోర్టబుల్ లేదా డిజాస్టర్ హాస్పిటల్, దీన్ని ఎవరు సృష్టించారంటే దీనిని హెచ్ఎల్ఎల్ లైఫ్ కేర్ అనే ఒక సంస్థ, హెచ్ఎల్ఎల్ లైఫ్ కేర్ అనే సంస్థ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వారి సహకారంతో సృష్టించడం జరిగింది. క్యూబ్స్ ఆధారంగా ఉంటాయి, 72 క్యూబ్స్ ఉంటాయి.
పోర్టబుల్ అంటే అర్థమేంటి? పోర్టబుల్ టీవీ అంటే ఏంటి? సులభంగా ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి తరలించేందుకు వీలుగా ఉండేది. సో పోర్టబుల్ హాస్పిటల్ని సృష్టించారు. ఆ హాస్పిటల్ పేరు ఏంటంటే ఆరోగ్యమైత్రి క్యూబ్. ఆరోగ్యమైత్రి క్యూబ్ వరల్డ్స్ ఫస్ట్ పోర్టబుల్ డిజాస్టర్ హాస్పిటల్, ఎమర్జెన్సీ హాస్పిటల్. సో ప్రాజెక్ట్ భీష్ములో భాగంగా దీన్ని సృష్టించారు. ప్రాజెక్ట్ భీష్మ యాక్రోనిమ్ ఏంటంటే భారత్ హెల్త్ ఇనిషియేటివ్ ఫర్ సహయోగ్ హిత అండ్ మైత్రి. గుర్తుంచుకోండి, భీష్మ యాక్రోనిమ్ అడుగుతారు. అండ్ ఈ హాస్పిటల్ని ముఖ్యంగా ఎక్కడైనా డిజాస్టర్ సంభవించిన ప్రాంతాల్లో కానివ్వండి, ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అవసరమయ్యే ప్రాంతాల్లో కానివ్వండి, మాస్గా ఎవరైతే ఉంటారో ఎక్కువ మొత్తంలో అందించడానికి. సో సులభంగా ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి తరలించేందుకు వీలుగా ఉండే హాస్పిటల్ దీన్ని ఇటీవల భారత్ మయన్మార్కి గిఫ్ట్గా కూడా ఇవ్వడం జరిగింది. గుర్తుంచుకోండి, ఇది ఒకటి మనకి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు, భారతదేశంలో పురాతత్వ శాఖ వారు అంటాం, వారు ఇటీవల మరొకసారి ప్రారంభించిన అడాప్టే హెరిటేజ్ 2.0. పేర్లోని చూడండి, అడాప్టే హెరిటేజ్. హెరిటేజ్ అంటే వారసత్వం. మన సంస్కృతి వారసత్వానికి నిలువుటద్దంగా నిలిచిన పురాతన కట్టడాలు ఏవైతే ఉంటాయో వాటిని అడాప్ట్ చేసుకోవడం. కార్పొరేట్ సంస్థలు ఉంటారు కదా, వారు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఏదైనా ఒక పురాతన ఒక మాన్యుమెంట్ని అడాప్ట్ చేసుకొని దానికి కావాల్సిన నిధులను ఖర్చు చేస్తూ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, వాళ్ళ భాగస్వామ్యం సామాజిక బాధ్యతల భాగంగా దాన్ని కేరింగ్ చేయడం అన్నట్టు. సో దీనికి సంబంధించిన రివ్యాంప్డ్ గైడ్లైన్స్ అనేవి రీసెంట్గా రిలీజ్ చేశారు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు. గుర్తుంచుకోండి, ఇండియన్ హెరిటేజ్ యాప్ ద్వారా, ఈ పర్మిషన్ పోర్టల్ ద్వారా మనం ఏదైనా హెరిటేజ్ని అడాప్ట్ చేసుకోవచ్చు కార్పొరేట్ సంస్థలు. గుర్తుంచుకోండి. అండ్ విజయవాడ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ రైల్వే స్టేషన్ గ్రీన్ రైల్వే స్టేషన్గా వార్తల్లోకి వచ్చింది, హరిత రైల్వే స్టేషన్గా. అండ్ ప్లాటినం రేటింగ్ని కూడా పొందింది, గతంలోనే గోల్డ్ రేటింగ్ పొందింది, ఇప్పుడు ప్లాటినం రేటింగ్ని పొందుతూ వార్తల్లోకి వచ్చింది విజయవాడ రైల్వే స్టేషన్. ఏ సంస్థ నుండి ఎవరిస్తారు ఈ రేటింగ్స్ అంటే మనకు ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ వారు రేటింగ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇవి రైల్వే స్టేషన్లకు కానీ ప్రముఖ కట్టడాలకు కానివ్వండి, చాలా వరకు ఇస్తూ ఉంటారు, ఈ సంస్థ వార్తల్లోకి వస్తూ ఉంటుంది. తెలంగాణకి సంబంధించి కూడా రీసెంట్గా సచివాలయం సంబంధించి ఇటువంటి సమాచారాన్ని చూసాం. అండ్ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు రైల్వే రంగానికి సంబంధించిన సమాచారం పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి, వీటి నుండి ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్, ఆఫ్రికా క్లైమేట్ సమ్మిట్ 2023 రీసెంట్గా ఎక్కడ జరిగింది అంటారు, ఆఫ్రికా క్లైమేట్ సమ్మిట్. సో పేర్లను చూడండి, క్లైమేట్ సమ్మిట్ వాతావరణ సమస్యలకు సంబంధించి పరిష్కార వేదికగా జరిగే సదస్సు. ఆఫ్రికా క్లైమేట్ సమ్మిట్ వెన్యూ ఎక్కడ అంటే నైరోబి, కెన్యా. సో ఆఫ్రికా ఖండంలోని కెన్యా దేశంలోని నైరోబి వేదికగా సెప్టెంబర్ 4 నుండి 6 నిన్నటి రోజు వరకు జరిగిన ఒక సదస్సు. ఈ సదస్సుకు సంబంధించి థీమ్ గుర్తుంచుకోండి, ఏవైనా సదస్సులు వార్తల్లోకి వచ్చినాయంటే వాటికి సంబంధించిన థీమ్ ఇంపార్టెంట్. థీమ్ ఏంటంటే డ్రైవింగ్ క్లైమేట్ పాజిటివ్ గ్రోత్ అండ్ ఫైనాన్స్ సొల్యూషన్స్ ఫర్ ఆఫ్రికా అండ్ ద వరల్డ్. థీమ్స్ని ఎప్పుడైనా కూడా ఇంగ్లీష్లోనే గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. సో థీమ్స్ పైన కూడా అంటే సదస్సులు వాటికి సంబంధించిన ఇతివృత్తాల పైన కూడా క్వశ్చన్స్ రావచ్చు. అండ్ నెక్స్ట్, ప్రెసిడెంట్ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఇటీవల అన్వీల్ చేసిన ఆవిష్కరించిన మహాత్మా గాంధీ గారి విగ్రహం వార్తల్లోకి వచ్చింది. సో ముర్ము అన్వీల్స్ 12 feet హై స్టాచ్యూ ఆఫ్ మహాత్మా గాంధీ. ఎక్కడ అంటే గాంధీ వాటిక ఢిల్లీ, ముఖ్యంగా G20 వేదికగా ఢిల్లీని మనం చూడబోతున్నాం. సెప్టెంబర్ 8, 9 డేట్స్లో G20 శిఖరాగ్ర సదస్సు జరగబోతోంది ఢిల్లీ వేదికగా. సో దానికంటే ముందు ఇక్కడ మహాత్మా గాంధీ వాటికలో గాంధీ గారి స్టాచ్యూని రిలీజ్ చేశారు, అన్వీల్ చేశారు ద్రౌపది ముర్ము గారు. గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, హిమాచల్ ప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ప్రస్తుతం ఎవరు, సుఖ్వీందర్ సింగ్ సుక్కు గారు ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో 2022 ఇయర్ ఎండింగ్లో ఎలక్షన్ జరిగినాయి. సో కాంగ్రెస్ ప్రభుత్వంలోకి రావడం జరిగింది. సుఖ్వీందర్ సింగ్ సుక్కు గారు ఇటీవల సబల్ అనే ఒక స్కీమ్ని లాంచ్ చేశారు. సబల్ ఎవరికి సంబంధించి అంటే స్పెషల్ ఏబుల్డ్ చిల్డ్రన్, స్పెషల్లీ ఏబుల్డ్ పీపుల్ అంటే దివ్యాంగులకు సంబంధించి, పర్సన్స్ విత్ డిజేబిలిటీకి సంబంధించి. మనందరికీ తెలుసు రాజ్యాంగంలో ఆర్టికల్ 41 దివ్యాంగుల సంక్షేమం గురించి చెప్తుంది, వృద్ధుల సంక్షేమం గురించి చెప్తుంది, యువతకి సంబంధించి ఉపాధి అవకాశాల గురించి చెప్తుంది. అండ్ దివ్యాంగులకు సంబంధించి సంక్షేమ చట్టంలో భాగంగా ఒక చట్టం గుర్తుంచుకోండి, పర్సన్స్ విత్ డిజేబిలిటీ ఈక్వల్ ఆపర్చునిటీస్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఫుల్ పార్టిసిపేషన్ యాక్ట్ 1995, కొత్త చట్టం 2016. చట్టాలపైన ప్రత్యేకంగా క్వశ్చన్స్ అడుగుతారు. అందులో భాగంగా సపోర్టింగ్ సబల్ స్కీమ్ యొక్క ఉద్దేశం ఏంటంటే సపోర్టింగ్ ఎబిలిటీస్ అండ్ రీబిల్డింగ్ ఆస్పిరేషన్స్ అండ్ లైవ్లీహుడ్ అనే ఒక స్కీమ్ ఇటీవల ఏ రాష్ట్రానికి సంబంధించి అంటే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి, ముఖ్యంగా స్పెషల్లీ ఏబుల్డ్ చిల్డ్రన్కి సంబంధించిన
ప్రోగ్రామ్. నెక్స్ట్ సాటో కిల్మన్ ఇటీవల వార్తల్లోకి వచ్చారు, 5వసారి ఒక దేశానికి ప్రైమ్ మినిస్టర్గా వార్తల్లోకి వచ్చారు. ఆ దేశం పేరు ఏంటంటే వన్వాటు. వన్వాటు దేశ చరిత్రలో 5వసారి ప్రధానిగా వార్తల్లోకి వచ్చిన పర్సన్ ఎవరు, ఇటీవల వార్తల్లోకి వచ్చిన పర్సన్ అంటే సాటో కిల్మన్. పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది, ఎందుకంటే వార్తలు ఇచ్చిన దేశాధినేతలపైన క్వశ్చన్స్ అడుగుతారు. మీకు ఇందాక చెప్పినట్టుగా చట్టాల గురించి కానివ్వండి, దేశాధినేతల గురించి కానీ, ఐటీస్ గురించి కానివ్వండి, ఇవన్నీ కూడా కంపైలేషన్ చేస్తూ చూడండి. ఓకేనా? సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే ఇటీవల వార్తల్లోకి వచ్చిన త్రిశూల్ ఎక్సర్సైజ్ భారత వైమానిక దళానికి సంబంధించి, హర్ఘర్ జల్ జల్ జీవన్ మిషన్కి సంబంధించి, అండ్ నెక్స్ట్ ఏజీ 365 డ్రోన్స్ దేశంలోనే మొట్టమొదటిసారి డీజీసీఏ నుండి సర్టిఫైడ్ పొందిన డ్రోన్, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐఐటి ఖరగ్పూర్ శాస్త్రవేత్తలు సృష్టించిన ఒక అధునాతన యాప్, అండ్ ఒక మైక్రో పంప్ ఆధారంగా ఇంజెక్షన్స్ అనే ఒక పద్ధతి, అండ్ నెక్స్ట్ పోర్టబుల్ హాస్పిటల్ ప్రపంచంలో మొట్టమొదటిసారి వార్తల్లోకి వచ్చింది భారతదేశానికి సంబంధించి, అండ్ అడాప్టే హెరిటేజ్ 2.0 అనే ఒక ప్రోగ్రామ్ వార్తల్లోకి వచ్చింది హెరిటేజ్ సంబంధించి, అండ్ విజయవాడ రైల్వే స్టేషన్ ఏదైతే ఉంటుందో గ్రీన్ రైల్వే స్టేషన్గా ప్లాటినం రేటింగ్ను పొందుతూ వార్తల్లోకి వచ్చింది. ఆఫ్రికా క్లైమేట్ సమ్మిట్ 2023 థీము వెన్యూ గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు అన్వీల్ చేసిన 12 అడుగుల మహాత్మా గాంధీ గారి విగ్రహం, అండ్ నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన సబల్ స్కీమ్ ఫుల్ ఫామ్ గుర్తుంచుకోండి, ఎవరికి సంబంధించి చూడండి. సాటో కిల్మన్ ఇటీవల ఏ దేశానికి నూతన ప్రధానిగా మరొకసారి వార్తల్లోకి వచ్చారంటే వన్వాటు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.